మొదటి నుంచి అదే తీరు. తెలుగు రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బడ్జెట్ సాక్షిగా స్పష్టమైంది. ఏపీ ముఖ్యమంత్రి 20 సార్లు ఢిల్లీ టూర్ వేసినా, టీఆర్ఎస్ ఎంపీలు పదే పదే విజ్ఞప్తి చేసినా కేంద్రం లైట్ తీసుకుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి పక్కన పెట్టారు. ఇక పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన చట్టంలో ప్రస్తావించిన విశాఖకు రైల్వే జోన్ ఇవ్వలేదు. అమరావతి నిర్మాణానికి నిధులు, రెవెన్యూ లోటుని అసలు పట్టించుకోలేదు. దుగరాజపట్నం పోర్టు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖపట్నం చెన్నై ఎకనామిక్ కారిడార్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదనలు చెత్తబుట్టలో పడేసింది కేంద్రం. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలకు మన్నన దక్కలేదు. కేంద్ర బడ్జెట్పై మంత్రులు, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అన్యాయంపై కేంద్రం వద్ద ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. ఆశించిన కేటాయింపులు జరిగే వరకు ఒత్తిడి పెంచాలన్నారు. అటు బడ్జెట్పై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టెలికాన్ఫరెన్స్లో మెజార్టీ నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు సుజనా. సపరేట్ చేసినందుకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఏ ప్రత్యేకత కూడా చూపిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తామని చెప్తున్నారు కానీ పదే పదే, కానీ ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నా కంప్లీట్ చేసుంటే, రైల్వే జోన్ కానివ్వండి, ఆ ఫస్ట్లో ఉన్న డెఫిసిట్ బడ్జెట్ కానివ్వండి, అట్లాగే మన అది అంటే క్యాపిటల్ కొంత ఫండింగ్, తర్వాత డీలిమిటేషన్, ఈ పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి అడ్రస్ చేస్తుంటే, ఎందుకంటే ఇది ఈ ప్రస్తుతానికి ఈ 14th లోక్సభలో ఉండే ఫుల్ బడ్జెట్ ఇది లాస్ట్, నెక్స్ట్ వచ్చి ఓటా అనే కొంటే ఉంటుంది. కాబట్టి చాలా నిరాశంగా ఉంది. అందరూ కూడా ఎంపీలందరూ కూడా అంటే ప్రజలు కూడా అదే ఫీల్ అవుతున్నారు, మా అభిప్రాయం కూడా అదే. అయితే ఇప్పుడైనా మరి ఇప్పుడు బడ్జెట్లో మెన్షన్ చేయకుండా, ఎందుకంటే ఇప్పటివరకు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, కాంపౌండ్ వాళ్ళు కట్టి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, ఇంతవరకు ఏమాత్రం కన్స్ట్రక్షన్లో ప్రోగ్రెస్ చూపించకపోవడం అనేది కూడా నిరాశగా ఉంది. అయితే ఇప్పుడు పోలవరం కూడా నాబార్డుకి కనెక్ట్ చేశారు కానీ ఆ ఫండ్ ఫ్లో కూడా ఇంకా స్మూత్ అవ్వలేదు. అది కూడా ఏదైనా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. మెట్రో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు అయితేనేమో, ఇప్పుడు కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానీ రైల్వేస్కి చాలా పెద్ద కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్కి విజయవాడలో మెట్రో అన్నారు, వైజాగ్లో మెట్రో అన్నారు, ఆ రెండింటి గురించి కూడా ఏమాత్రం మెన్షన్ చేయలేదు. రైల్వే అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ప్లాట్ఫామ్లు, ఆధునీకరణ ఇలాంటి చిన్న చిన్న మాత్రమే ఆంధ్రప్రదేశ్ వరకు కనపడి. ఇకపోతే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఈ బడ్జెట్ నిరాశకరంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే మేము డెఫినెట్గా మిత్రపక్షంలో ఉన్నాము, గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా ప్రయత్న లోపం లేకుండా సాధ్య అసాధ్యాన్ని మళ్ళీ ఇంకోసారి వేరే చేసుకొని గట్టిగా ఫైట్ చేస్తాం. ఒత్తిడి అయితే తేవాల్సిన అవసరం ఉంది. అది వాయనకు బాగుండొచ్చు, మాది మా తెలుగుదేశం పార్టీ, మా అధ్యక్షుల వారు చెప్పిన విధంగా మా పార్టీ అభిప్రాయాన్ని మేము చెబుతాం, కానీ బీజేపీ అని చెప్పి మేము ఎలా చెబుతాం చెప్పలేం కదా. అదేనండి, అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. మాకేంటంటే మా రాష్ట్రము, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాత్రమే మేము చెబుతున్నాం. మా అధ్యక్షుల వారు రేపు సండే మీటింగ్ పెట్టారు, యాక్చువల్గా ఈ బడ్జెట్ గురించి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మామూలుగా కూడా ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు పెడతారు, ఆ రోజు పోస్తే సండే డిస్కస్ చేస్తారు ఇవన్నీ. ఆ తర్వాత వారు ఏమేమి డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం మేము వదులుకోం, మేము ఎప్పటికీ వదులుకోం. రైల్వే జోన్ రైల్వే జోన్ తీసుకొచ్చి తీరుతామని చెప్పి మా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ వదులుకోవాలా, వదులుకునే ప్రసక్తి లేదు. అది వదులుకోము, మీరు కావాలంటే వదులుకోండి, మేము వదులుకోం, రైల్వే జోన్ తెచ్చి తీరుతాం, అంతవరకు చెప్పగలను. కేంద్ర బడ్జెట్లో ఏపీని విస్మరించారని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల. ఏపీకి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరించారని చెప్పారు. ముంబై, బెంగళూరు మెట్రో రైలుపై దృష్టి పెట్టిన జైట్లీ ఏపీని మాత్రం విస్మరించారని అన్నారు.
అయితే సైమల్టేనియస్ గా చెప్పాలంటే మన స్టేట్ కు సంబంధించిన వరకు కూడా బడ్జెట్ స్పీచ్ లో ఏమీ టచ్ చేయలేదు. ఏదైనా చెప్తారనేటువంటి ఆశించాం కానీ బడ్జెట్ స్పీచ్ లో టచ్ చేయలేదు. ఐఎమ్ పర్టికులర్ అబౌట్ బడ్జెట్ స్పీచ్. డీటెయిల్స్ చూసిన తర్వాత స్కీమ్స్ వాళ్ళు టోటల్ బడ్జెట్ లో పెడతారు కాబట్టి అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతాం. బడ్జెట్ స్పీచ్ వరకు కూడా మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ గురించి కానీ ఎక్కడ టచ్ చేయలేదు. మనకు ఇవ్వాల్సినటువంటి ఓవరాల్ గా కంట్రీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్కీమ్స్ పెట్టుకున్నారు తప్ప ఎక్సెప్ట్ టూ స్కీమ్స్. వన్ ఈజ్ బెంగళూరు మెట్రో, రెండవది ముంబైకి సంబంధించినటువంటిది. రెండు స్పెసిఫిక్ గా చెప్పారు తప్ప మనది చెప్పకపోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ స్కీమ్స్ చూస్తే మనకి తెలుస్తుంది, ఫైనల్ గా స్కీమ్ చూసి రియాక్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్ టైం కూడా మేము డిస్కస్ చేశాం, ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ లో కూడా ఎంఎస్ఎంఈస్ కంట్రీలోనే కాకుండా మన దగ్గర కూడా బ్యాడ్ షేప్ లో ఉన్నాయి. అంచేత ఎంఎస్ఎంఈస్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. మేజర్ ఇండస్ట్రీ మీడియం ఇండస్ట్రీ కంటే ఎంఎస్ఎంఈస్ కి మాత్రం టాప్ ప్రయారిటీ ఇచ్చారు జైట్లీ గారు. దాన్ని కూడా వెల్కమ్ ఫ్యూచర్. ఎంచేతంటే మేజర్ ఇండస్ట్రీస్ కంటే ఎంఎస్ఎంఈస్ లో జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. మంచిది, ఆ జాబ్ క్రియేషన్ గురించి కూడా చెప్తూనే ఎంఎస్ఎంఈకి ఎక్కువ కన్సెషన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా వెల్కమింగ్ ఫీచర్. మంచి అది రివైవ్ చేయాలి. మన దగ్గర కూడా దాదాపు 6,000 చిల్లర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, అవి కూడా అన్ని డోల్డ్రమ్స్ లో ఉన్నాయి. వీటిని కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మంచిది, దానికి వాళ్ళు నేషనల్ పాలసీగా కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు అభినందనలు తెలియపరచాలి జైట్లీ గారికి. దానివల్ల ఏంటంటే జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అదే ఫిస్కల్ సైడ్ వచ్చేటప్పటికి 3.3% ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది అనేటువంటిది ఎస్టిమేట్ చేశారు. అంచేత ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఫిస్కల్ కన్సాలిడేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చారు. అదే బారోయింగ్స్ కూడా బాగా పెరుగుతున్నాయనేటువంటి దాదాపు 40% జీడిపి. ఇక బడ్జెట్ లో ఏపీకి పంగనామాలు పెట్టారని అన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏముందండి, చాలా సర్వసాధారణంగా ఉంది. రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి 3 నామాలు పెట్టినారు. అక్కడ చెప్పింది ఒకటి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పింది ఒకటి, ఆ నామాలు ఇవాళ మాకు అతికించి పంపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. పంగనామాలు ఎంపీలంతా బాగున్నారు, తెగువ ధైర్యం అనేది అందరికీ ఉంది. కానీ ఆలోచనాపరుడు మా ముఖ్యమంత్రి, ఆలోచన ఎక్కువైపోయి ఒక్కొక్కరిని కొద్దిగా నిదానం చేస్తాను. ఏమీ లేదు, నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ మీన్స్ ఎన్డీఏలో ఢిల్లీ, వీఆర్ కరేపాకు. ఏది ఎన్డీఏ కంటేనా, పోడినా కొడుకు ఇన్స్టిట్యూట్ అవి ఏమీ రావు తమ్ముడు, ఏమీ రావు, ఏమీ జరగదు. మమ్మల్ని మర్చిపోయినారు. ప్రయత్నాలు మా ఎంపీలు, మా ముఖ్యమంత్రి గారు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రసాదించేవాడు ప్రసాదించడం లేదు. కేంద్ర బడ్జెట్ ఏపీలో కాకరేపుతోంది, టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, టీడీపీ అసంతృప్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు? భోగి, మీరు చెప్తున్నట్టుగానే కేంద్ర బడ్జెట్ ఏదైతే అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారో ఆ తరువాత ఏపీ రాజకీయాల్లో కాకరేగిందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తుంటే ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి సంబంధించిన, ప్రత్యేకంగా విభజన హామీలకు సంబంధించి, పెండింగ్ నిధులకు సంబంధించిన అంశాలు ప్రత్యేక ప్రస్తావన ఉంటాయి. ఎందుకంటే గత 4 ఏళ్ల కాలంలో చూసుకుంటా ఉంటే ఏ బడ్జెట్లో కూడా కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఏపీని ప్రత్యేకంగా చూస్తామని కేంద్రం గత 4 ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏ ఒక్క బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిలో కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని, ఏపీని సంతృప్తిపరిచే దిశగా లేదు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు పెడుతున్న, ప్రవేశపెడుతున్న బడ్జెట్, పైగా చివరి బడ్జెట్ కాబట్టి, అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందే ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు నేరుగా భేటీ అయ్యారు. భేటీ అయి పూర్తి స్థాయిలో 17 పేజీల నివేదికను, అలాగే వినతి పత్రాన్ని అందించారు. ఆ వినతి పత్రంలో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి, ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని జాప్యం చేస్తే కనుక, నిధులు పెండింగ్లోనే అలాగే ఉంచితే వచ్చే ఇబ్బంది
ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని కూడా కూలంకుషంగా ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు వివరించారు. ఆ తర్వాత కూడా ప్రధాని మోడీ కార్యాలయం నుంచి చంద్రబాబు సీఎం పేషికి కొన్ని వివరణలు కోరుతూ ఒక లేఖ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మళ్ళీ తిరిగి పిఎం పేషికి పిఎంఓకి సీఎం పేషికి పంపించడం జరిగింది. సో ఇంత సంప్రదింపులు, ఇంత లాబింగ్, ఇంత ఏకాంత భేటీలు జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో ఏపీకి న్యాయం జరిగే దిశగానే ఉంటుంది. లోటు బడ్జెట్ గురించి ప్రస్తావిస్తారు, అలాగే మెట్రో ట్రైన్స్ గురించి ప్రస్తావిస్తారు, ప్రధానంగా రైల్వే జోన్ అంశానికి సంబంధించిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తారు. ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఏపీకి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారన్న ఆశతో ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ అలాగే ప్రభుత్వ వర్గాలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏది కూడా ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు డిమాండ్లు పెట్టిందో, 17 పేజీల వినతి పత్రాన్ని ఉంచిందో, వాటిలో ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు అనే భావన అయితే ప్రభుత్వ వర్గాల్లో చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా దేశం మొత్తం మీద చూసుకుంటా ఉంటే బడ్జెట్ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ విభజన నేపథ్యంలో, ఆర్థికంగా కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఏమాత్రం ఏపీ విషయంలో కనికరించని విధంగా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది అని ఆ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ప్రత్యేకంగా చూస్తాము, ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తామని వివిధ సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకునే రకంగా ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడాన్ని మాత్రం మెజారిటీ నేతలు తప్పుపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఎంపీలతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో కానీ, అలాగే ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మంత్రులతో ఈ కేంద్ర బడ్జెట్ అంశానికి సంబంధించి జరిగిన పరిణామాలు వీటన్నిటి మీద చర్చించేందుకు కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా మనకు అందుతున్న సమాచారం మేరకైతే చంద్రబాబు నాయుడు కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. టెలికాన్ఫరెన్స్లో అయితే ఏకంగా ఒకరిద్దరు ఎంపీలు అయితే రాజీనామా చేసేయాలి అనే దిశగా కూడా ఆయన కొన్ని డిమాండ్లు, ఒత్తిడి చంద్రబాబు నాయుడు మీద చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి అనే అంశానికి సంబంధించి ఎంపీలతో వచ్చే ఆదివారం చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, బీజేపీ టీడీపీ సంబంధించిన పొత్తుల వ్యవహారంలో కానీ, టీడీపీ బీజేపీకి సంబంధించిన సంబంధాల విషయంలో కానీ ఆదివారం నాడు జరిగే భేటీ కీలకమైందిగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆదివారం నాడు జరిగే భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి, ఎటువంటి ఒత్తిళ్లు చంద్రబాబు మీద రానున్నాయి అనే అంశం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదివారం నాడు జరిగే భేటీ చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారా లేదా కొద్దిగా వేచి చూసే ధోరణి అవలంబించాలనే దాని మీద కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కానీ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కేంద్ర బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు, ఆమోదం తెలపడానికి ఇంకొంత సమయం ఉంది. కాబట్టి ఈలోగా లాబింగ్ ఏదన్నా చేస్తే, కొన్ని మార్పులు చేర్పులు చేసి రాష్ట్రానికి అంటే ఒత్తిడి చేస్తే కనుక రాష్ట్రానికి ఏదన్నా నిధులు కేటాయింపు పెంచే అవకాశం ఉంటుందా, ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అలాగే రాష్ట్రంతో రాష్ట్రానికి సంబంధించి కూడా బీజేపీ ప్రత్యేకంగా హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఏదన్నా ఆ దిశగా కొంత నిధులు పెంచే దిశగా కానీ, ప్రత్యేక కేటాయింపులు చేసే దిశగా ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, ఒత్తిడి పెంచితే ఏ విధంగా ఉంటుందన్న వేచి చూసే ధోరణి అవలంబిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా కొంతమంది సీనియర్ నేతల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పొత్తుల అంశానికి సంబంధించి ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునేదానికంటే కొంత ఆచితూచి వ్యవహరిస్తే నష్టమేముంటుందన్న దిశగా కూడా కొంతమంది నేతలు చెప్తున్నప్పటికీ, ఇలాగే కొనసాగితే కనుక పరిస్థితి ఈ విధంగా కొనసాగితే, అంటే గత కొంతకాలంగా చూస్తామంటే మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కొనసాగుతున్నప్పటికీ, అటువైపు నుంచి ప్రధానంగా బీజేపీ వైపు నుంచి కానీ బీజేపీకి సంబంధించిన కొందరు నేతల వైఖరి పూర్తిగా దీనికి విరుద్ధంగా ఉంది. వైసీపీకి వంతపాడే విధంగా, ప్రతిపక్షానికి వంతపాడే విధంగా ఉంది. కాబట్టి ఇలాగే కొనసాగితే ఒకవైపు మిత్రధర్మాన్ని పాటించకుండా, మరొకవైపు ఏపీకి రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలోనూ పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా, పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఈ విధంగా వెళ్తూ ఉంటే వచ్చే ఎన్నికలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే రైల్వే జోన్ అంశానికి సంబంధించి సెంటిమెంట్గా పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాలో సెంటిమెంట్గా మారిన పరిస్థితి ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అధికార పార్టీగా, అలాగే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద కూడా ఈ అంశానికి సంబంధించి బాధ్యత ఉంటుంది. కాబట్టి రేపు ఎన్నికలకు వెళితే రైల్వే జోన్ ఎందుకు రాలేకపోయారనే ప్రశ్నలు కనుక ఎదురైతే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీతో కొనసాగే విషయంలో మాత్రం వీలైనంత త్వరగా క్లారిటీ తీసుకుంటే, వీలైనంత త్వరగా స్పష్టతకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆదివారం నాడు జరిగే భేటీ చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్.